ప్రియమైన స్నేహితులారా, మీరు ఈ సమయంలో ఎక్కడ ఉన్నా ఈ కార్యక్రమం వీక్షించడానికి నాతో పాటు మీ యొక్క సమయాన్ని కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు. మీ చుట్టూ ఉన్న పరిస్థితులతో సంబంధం లేకుండా మీరు బాగానే ఇబ్బంది లేకుండా ఉన్నారని నేను నమ్ముతున్నాను. అలాగే ఈ సందేశం మిమ్మల్ని మంచి ఉత్సాహంతో ముందుకు నడిపిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. మనం వాక్యంలోకి వెళ్లే ముందు నేను మీకు ఒక మంచి సత్యాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. అదేంటో మీకు తెలుసా? యేసుక్రీస్తు మనలందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ అపరిమితమైనది, షరతులు లేనిది, అలుపెరగనిది. ఆయన మీ జీవితంలోని ప్రతి అంశం గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. ఆయన మనకు శాంతిని, నిరీక్షణను, మానసిక శారీరక స్వస్థతను చేయాలని ఆశిస్తున్నాడు. మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. చూడడానికి ఇది చాలా సులువుగా అనిపించవచ్చు, కానీ చాలా ప్రాముఖ్యమైనది. అదేంటంటే, నిజంగా మీ జీవితంలో మీరు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారా? ఆయన మీ జీవితంలో చేసిన మేలులను బట్టి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి. చూస్తే కని విని ఎరుగని సవాళ్లతో సమయంలో మనము పలు రకాలైనటువంటి ఆందోళన మధ్య మనం జీవిస్తున్నాం. ప్రపంచం పలు రకాలైన సమస్యలతో, భూకంపాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు లాంటి ప్రకృతి వైపరీత్యాలతో, యుద్ధాలు, ఆర్థిక పోరాటాలు వంటి అసమానతలతో చిన్న భిన్నమైపోయి పలు రకాలైనటువంటి ఆందోళనలోకి నెట్టబడింది. దాన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే, మనము చాలా క్లిష్టమైన రోజుల్లో గడుపుతున్నాం. భయం, అనిశ్చితి, ఆందోళన లాంటి చాలా అంశాలు మన యొక్క హృదయాల మీద పట్టు సాధించాయనే చెప్పాలి. అయినప్పటికీ ఇలాంటి గందరగోళం ఉన్నప్పటికీ మన ఆలోచనలను తిప్పికొట్టడానికి మరియు కృతజ్ఞత అనేటువంటి అంశంపై మన యొక్క దృష్టిని పెట్టడానికి దేవుడు యొక్క సాయంత్రకాల సమయంలో మనలందరినీ ఆహ్వానిస్తున్నాడు. అది చాలా గొప్ప విషయం. మనలందరినీ బలపరచడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఒక క్షణం ఆలోచించండి. బహుశా మీరు మీ కుటుంబానికి లేదా మీ యొక్క బంధువులకు, మరిముఖ్యంగా చెప్పాలంటే మీ కుటుంబానికే దేవుడు మిమ్మల్ని ఒక బహుమతిగా ఇచ్చినందుకే కానీ, లేకపోతే మీరు కలిగి ఉన్న ఉద్యోగానికే కానీ, మీరు పొందుకున్న పిల్లల కొరకే కానీ, మీ జీవిత భాగస్వామికే కానీ, లేకపోతే వాటన్నిటికంటే మరి ముఖ్యమైనది మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి శ్వాసకే కానీ కృతజ్ఞత తెలియజేయవలసిన వారమే ఉన్నాం. ఇవన్నీ నిజంగా చెప్పాలంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలే, మనం చేసుకున్నవి కావు. వాటిని బట్టి మనం కృతజ్ఞత భావంతో ఎల్లప్పుడూ దేవుణ్ణి గణపరచాలి. ఇంకొక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ అందరి కొరకు చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రపంచంలో తాత్కాలికమైనటువంటి హెచ్చు తగ్గులు లాంటి అంశాలను అధిగమించేటువంటి ఒక విషయం అదేంటంటే, ఎల్లప్పుడూ కూడా ఒకే రీతిలో బలంగాను శాశ్వత కాలం మనకుండేటువంటి యేసుక్రీస్తు యొక్క సన్నిధి, ఆయన యొక్క కృప, మరి ముఖ్యంగా ఆయన మనకందరికీ చేసినటువంటి సిలువ త్యాగాన్ని బట్టి మనము కృతజ్ఞతంగా కలిగి ఉండాలని నేను చెప్పదలిచాను. చూస్తే యేసుక్రీస్తు యొక్క సిలువ వద్ద మన యొక్క పాపాలకు క్షమాపణ, నిత్య జీవం అనేటువంటి ఆ యొక్క స్వర్గానికి నిరీక్షణ, మనం ఎల్లడూ కూడా కొలవలేనటువంటి ఒక ప్రేమ, దేవుడిచ్చినటువంటి నిత్య జీవం అనే వాగ్దానము మనకి చాలా అరుదుగా, చాలా బయట చాలా తక్కువగా దొరికేటువంటి అంశాలు మనము దేవుని దగ్గర పొందుకోవచ్చు. సిలువ మన యొక్క జీవిత చరిత్రనే మలుపు తిప్పుతుంది. మన పట్ల దేవుని యొక్క ప్రేమ చాలా స్పష్టంగా ప్రదర్శించబడిన ప్రదేశం అది. కృతజ్ఞత మరియు సమాధానం యొక్క ప్రాముఖ్యతను తెలిపే ఈ వాక్య భాగ్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకసారి చూస్తే కొలసీలు 3:15-17 మనం ఈ విధంగా చూస్తాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై యుండు.
సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి మరియు మాట చేత గాని క్రియ చేత గాని గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి అబ్బా ఎంత చక్కటి మాటలివి యేసుక్రీస్తు యొక్క శాంతి మన హృదయాల్లో పరిపాలన చేయడానికి ఉద్దేశించబడింది ఆయన ఆ శాంతిలో కొంత భాగాన్ని కృతజ్ఞత భావం కోసం పెంపొందించడానికి మనకి ఇస్తూ ఉంటాడు మన హృదయాలు యేసుక్రీస్తు మీద ఆయన రక్షణ సందేశం మీద కేంద్రీకృతమై ఉన్నప్పుడు అత్యంత సవాలుతో కూడుకున్న పరిస్థితుల్లో కూడా కృతజ్ఞత సంతోషంతో నిండిన జీవితాలను గడపడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది చూస్తే సమాధానకర్త అయిన యేసుక్రీస్తు గురించి నేను మీకు మరింత చెప్పదలుచుకున్నాను మీకు తెలుసా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను అనగా ప్రపంచంలోని పలు రకాల ప్రజలను కొంతమంది పరిశోధకులు పరిశోధన చేసి అడిగినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే జీవితంలో మీరు ఎక్కువగా ఏమి కావాలని కోరుకున్నారు అని అడిగినటువంటి ప్రశ్న దానికి సమాధానంగా వాళ్ళు చెప్పింది ఏంటో చెప్పన వాళ్ళు సంపద కావాలనో కీర్తి ప్రఖ్యాతులు లేకపోతే మా జీవితానికి విజయోత్సాహాలు కావాలనో ఎవరు చెప్పలేదు కానీ మనందరికీ ఆశ్చర్యం కలిగించే ఒక విషయం చాలామంది చెప్పినటువంటి ఒక అంశం ఏంటంటే మాకంటూ మా జీవితంలో మనసుకి ప్రశాంతత కావాలి మాకంటూ శాంతి కావాలని కోరుకున్నారంట ఇది చెప్పాలంటే ఒక నిజం ఇది ఒక సత్యం ఏంటంటే ప్రపంచం శాంతి లేకుండా ఉంది చూస్తే ఎప్పుడు ఘర్షణలు హింసలు విభజనతో కూడినటువంటి మాటలు అల్లకల్లోలం ఇలాంటి ఆందోళన కలిగించే విషయాలే తప్ప ఈ లోకంలో మనిషికి సమాధానం ఇచ్చేవి ఏవీ కూడా లేవు కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే సమాధానకర్త అని పిలువబడే యేసు క్రీస్తు ఈ లోకానికి సాధ్యం కానటువంటి దానిని అందించాడు మీరు యేసుక్రీస్తుని మీ యొక్క ప్రభువుగాను రక్షకునుగాను అంగీకరించినప్పుడు మీరు దేవునితో సహవాసాన్ని మీ హృదయంలో శాంతిని మరియు అవధులు లేని సమాధానాన్ని శాంతిని పొందుతారు ఈ శాంతి బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉండదు అది కేవలం దేవుడిచ్చేటువంటి వరం మనం ఆయన సమాధానాన్ని మన హృదయాల్లో నడిపించడానికి అనుమతించినప్పుడు మనం క్రీస్తులో నిక్షిప్తమై ఉన్నామని తెలుసుకుని ఏ తుఫానైనా ఎలాంటి కష్టమైన ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోగలుగుతాం ఇప్పుడు నా జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న గాథని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను నేను చిన్నప్పటి నుంచి చాలా క్రమశిక్షణలో పెరిగాను ప్రేమ చూపించేటువంటి కుటుంబంలో పుట్టి పెరిగాను దానివల్ల నిజంగా చెప్పాలంటే నేను ఆశీర్వదించబడ్డాననే ఒప్పుకోవాలి అయితే మీలో చాలామంది నా జీవితంలో నేను వివరించలేనటువంటి శూన్యతను అనుభవించిన ఒక సమయం ఉందని కొంతమందికి తెలియపోవచ్చు నేను ఆ యొక్క సమయంలో నాకంటూ ఎక్కడైనా సమాధానం దొరుకుతుందా శాంతి దొరుకుతుందా అని చాలా చోట్ల వెతికాను కానీ అన్నీ కూడా నాకు కావలసిన శాంతిని ఇచ్చేటువంటి ప్రదేశాలు కావు బాగా ఆటలాడటం నాకు చాలా ఇష్టం అందుకని క్రీడల్లో పాల్గొంటే నాకు శాంతి సమాధానం ఇస్తాయని ప్రయత్నం చేశాను కానీ అవి నాకు ఏమీ కూడా ఇవ్వలేకపోయాయి హై స్కూల్ మరియు కాలేజీ స్థాయిలో కూడా ఫుట్బాల్ ఆడాను కానీ ఏ విధంగా ప్రయోజనం లేదు అది నా మనసును తృప్తిపరచలేదు ఒకవేళ డబ్బు లేదా నాకు ఇష్టమైన చదువు నాకేమైనా మార్పు కలిగిస్తాయని ప్రయత్నించాను కానీ అవి కూడా నాకు శూన్యమైన అనుభూతినే మిగిల్చాయి కానీ శాంతిని ఏ విధంగానూ నాకు అందించలేకపోయాయి ఆ తర్వాత 17 ఏళ్ల వయసులో ఒక అద్భుతం జరిగింది నేను బైబిల్ చదువుతున్నప్పుడు అన్నింటినీ నా యొక్క జీవితంలో మీ జీవితం మనందరి బ్రతుకుల్లో ఒక మార్పుని తెచ్చేటువంటి ఒక వచనాన్ని నేను చూశాను అదే
యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ వాక్యం చదివినప్పుడు దేవుడు నేరుగా నాతో మాట్లాడినట్టే అనిపించింది. ఆయన ప్రేమ నన్ను కడుగు వేసినట్లుగా నాకు అనిపించింది. నేను ఇంతకాలం వెతుకుతున్నది దేవుని ప్రేమే అని నాకు అప్పుడు అర్థమైంది. ఆ క్షణంలో యేసుక్రీస్తుపై నా యొక్క విశ్వాసాన్ని, నా యొక్క నమ్మకాన్ని ఉంచాను. ఆయన నా పాపాల కొరకు సిలువపై మరణించాడని నేను విశ్వసించాను. నేను ఆయనను నా యొక్క రక్షకునిగాను ప్రభువుగాను అంగీకరించాను. ఆ రోజే నా జీవితం మారిపోయింది. తద్వారా నాకు శాంతి, సమాధానం అనేవి నాకు లభించాయి. నా బ్రతుకంటూ జీవించడానికంటూ ఒక కారణం నాకు దొరికింది. నేను నా కుటుంబం ద్వారా మాత్రమే కాక ఈ యొక్క లోకాన్నే సృష్టించిన యేసుక్రీస్తు చేత కూడా నేను ప్రేమించబడుతున్నాను అనేటువంటి అంశం నాకు అర్థమైంది. ఇప్పుడు అదే ఒక ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని, అదే ఆశను, అదే ప్రేమను ఈరోజు మీతో కూడా పంచుకోవాలనుకుంటున్నాను. మీరు జీవితంలో ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నా, అంటే కొన్ని సందర్భాల్లో మన యొక్క బ్రతుకులో వ్యసనంతో మనం పోరాడుతూ ఉండి ఉండవచ్చు, కొన్ని సందర్భంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండవచ్చు, కొన్ని సందర్భంలో మన యొక్క వివాహ దాంపత్యము ముక్కలైపోయి చిన్న భిన్న అయిపోయినటువంటి సందర్భం మనం ఉండి ఉండవచ్చు, కొన్ని సందర్భంలో అనారోగ్యము, అశాంతి, ఇరుగు పొరుగు వారితో గొడవలు లాంటి ఎన్నో ఆందోళనలు మన చుట్టూ ఉండి ఉండవచ్చు. కానీ మీకు ఒక విషయం తెలుసా, మన యొక్క జీవితాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఆయన మనలందరినీ ప్రేమిస్తున్నాడు. అందుకనే యిర్మీయా గ్రంథము 31:3 ఈ విధంగా ఉంటుంది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడివక నీ ఎడల కృప చూపుచున్నాను. అబ్బా, ఎంత గొప్పటి మాటలు ఇవి. ఈ యొక్క దేవుని ప్రేమ అనేది కేవలం భావోద్రేకంతో కూడింది మాత్రం కాదు, ఇది శాశ్వత కాలం దేవుడు అనుగ్రహించేటువంటి గొప్ప శక్తి. దానికంటూ అంతం లేదు. మీ పట్ల, నా పట్ల, మన పట్ల దేవుని ప్రేమ మనం ఊహించలేని దానికంటే కూడా గొప్పది, దానికంటే కూడా శక్తివంతమైంది. ఆయన మనలందరినీ తన యొక్క స్వరూపమును సృష్టించాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆయన మనతో సహవాసాన్ని కలిగి ఉండాలని కోరుకున్నట్లు కూడా మనం ఆ బైబిల్లో చూస్తాం. ఇక్కడ మరొక వాస్తవాన్ని మనం చూస్తే, సృష్టి ప్రారంభంలో ఒక గొప్ప ప్రమాదం జరిగింది, ఒక ఘోరమైనటువంటి సమస్య ఎదురైంది. ఏంటంటే, సృష్టిని చేసిన దేవుడు తర్వాత మనిషిని కూడా సృష్టించి స్త్రీనిగాను పురుషునిగాను చేసిన తర్వాత ఏదేను అనేటువంటి ఒక ప్రదేశంలో ఉంచాడు. ఆ యొక్క ఏదేను అనేటువంటి తోట చాలా సంపూర్ణముగా స్వస్థత కలిగినటువంటి ప్రదేశం. అక్కడ ఏ విధమైన రోగం లేదు, బాధ లేదు, మరణ భయము అనేది ఇంకా లేదు. అంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం. కానీ దేవుడు ఈ యొక్క మొదటి మానవుడైనటువంటి అవ్వ ఆదాములకు ఒక విషయాన్ని చెప్పాడు. ఏంటంటే, ఈ యొక్క తోటలో ఉన్న సమస్తాన్ని మీరు తినవచ్చు, కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి మంచి చెడులు తెలివినిచ్చేటువంటి చెట్టును మాత్రం మీరు ముట్టుకోవద్దు అని చేశాడు. ఆ యొక్క ఆజ్ఞ వారితో చేసినప్పటికీ దేవుడు ఎక్కడ కూడా బలవంతం చేయలేదు. ఎందుకని, దేవుడు మనలందరినీ యంత్రాలుగానో లేకపోతే రోబోలుగానో చేయలేదు, కానీ తన స్వరూపంలో మనిషిగా చేసి మనకంటూ మన యొక్క నిర్ణయాన్ని తీసుకునేటువంటి ఒక ఎంపికను కూడా ఇచ్చాడు. అది దేవుడు చేసినటువంటి ఒక మంచి విషయం. మనము ఒకరిని ప్రేమించడం, ఒకరికి విధేయత చూపించడం అనేది మన యొక్క చేతిలో ఉన్నటువంటి అంశమే. ఈ యొక్క చెట్టు నుంచి తినవద్దని దేవుడు చెప్పాడు. కానీ అపవాది అనేటువంటి సాతాను సర్పం రూపంలో వచ్చి హవ్వను మోసం చేసి అలా చేయడానికి వారిని ప్రోత్సహించాడు. కాబట్టి అవ్వ ఆ యొక్క మంచి చెడులు తెలివినిచ్చేటువంటి చెట్టు నుంచి పండు తీసుకుని తిని తన భర్త అయిన ఆదాము కూడా వచ్చింది. తద్వారా ఆ యొక్క లోకానికి దేవునికి అవిధేయత చూపించడం ద్వారా పాపం అనేది ప్రవేశించింది. దేవునికి అవిధేయత చూపించడమే, వ్యతిరేకంగా కార్యం చేయటమే పాపం.
దేవునికి మానవాళికి మధ్య సంబంధం విచ్ఛిన్నమైపోయింది. దాంతో పాపం వలన వచ్చేటువంటి ఫలితాలు కాలక్రమేణా యొక్క లోకంలో ప్రవేశించాయి. అంటే మరణం, బాధ, దేవుని నుంచి విడిపోయినటువంటి ఆ యొక్క సంబంధం లాంటి అంశాలు కూడా మనం చూడవచ్చు. కాబట్టి ఒకసారి మనం చూస్తే మన యొక్క తల్లిదండ్రుల నుంచి శారీరక లక్షణాలు వారసత్వంగా పొందినట్లే మనమందరం కూడా ఆదాము అవ్వల నుంచి పాపం అనేటువంటి దానిని వారసత్వంగా పొందుకున్నాం. పాపం ఒక రోగం, అది నేడు మనల్ని ఎదుర్కొంటున్న రోగాల కంటే కూడా అతి ఘోరమైంది. ఇది COVID-19 కంటే, క్యాన్సర్ కంటే, వేరే ఇతర ప్రాణాంతరక రోగాల కంటే కూడా చాలా భయంకరమైంది. ఎందుకని? అది మన శరీరాలు మాత్రమే ఈ యొక్క రోగాలు పాడు చేస్తే కానీ పాపం మన యొక్క ఆత్మను పాడు చేస్తుంది. రోమాపత్రిక 3:23లో ఈ విధంగా చెప్పబడింది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు. అలాగే రోమా 6:23లో ఈ విధంగా చెప్పబడింది, ఎలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. పాపం మనలను దేవుని నుండి వేరు చేస్తుంది. దాని వలన మనము నిత్య మరణం లేదా నరకం అనేటువంటి అంశాన్ని మనము పొందుకుంటాం. కానీ ఇక్కడ ఒక మంచి శుభవార్త కూడా ఉంది. ఏంటంటే దేవుడు తన ప్రేమతో మనలందరినీ మరలా తిరిగి దేవుడైనటువంటి ఆ యొక్క నిత్య సృష్టికర్తతో సంబంధాన్ని చేయడానికి తన కుమారుని మన కొరకు పంపించాడు. ఆయనే ప్రభు అని యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క లోకానికి పంపబడిన తర్వాత పాపము లేని ఒక సంపూర్ణ దేవుడుగాను మానవుడుగాను జీవించి మన అందరి కొరకు ఆ యొక్క కలవరి శిలువలో తన యొక్క విలువైన పవిత్రమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు పాపానికి పరిహారంగా ప్రోక్షించాడు. యేసుక్రీస్తు మన పాపాలకు అంతిమ మూల్యాన్ని చెల్లించాడు. ఆయన యొక్క చేతులలో కాళ్ళలో కొట్టబడిన మేకులు, ఆ యొక్క గాయాలు చెప్పాలంటే మనం పొందుకోవలసినటువంటి పరిస్థితి. కానీ ఆయన మన నిమిత్తమై పొందుకున్నాడు. ఎందుకో చెప్పనా? ఆయనకి మన పట్ల ఉన్న గొప్ప ప్రేమ. ఆయన మన పాపాలని, మన అవమానాన్ని తన మీద వేసుకుని నీ కొరకు నా కొరకు ఆ యొక్క కలవరి శిలువలో చనిపోయాడు. రోమపత్రిక 5:8 చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన యొక్క ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా? మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని మనం చూస్తాం. యేసుక్రీస్తు సిలువ వేయబడిన 3వ రోజున లేచి తన యొక్క మరణం నుంచి జయాన్ని పొందుకుని, మరణం మీద, అపవాది మీద, పాపం మీద జయాన్ని పొందుకుని మనలందరికీ ఒక నిరీక్షణను కలుగు చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఆయన సజీవంగా ఉన్నాడు. ఆయన మనకు నిత్య జీవం అనేటువంటి వరాన్ని ఇవ్వాలని సిద్ధంగా ఉన్నాడు. దానికి మనం చేయాల్సిందల్లా ఏంటో చెప్పనా? ఆ యొక్క యేసుక్రీస్తుని మనకు బ్రతుకుల్లో అంగీకరించడమే. మోక్షానికి వెళ్ళటం అనేది దేవుడు ఇచ్చేటువంటి ఒక వరం. అది మంచి పనుల ద్వారా మనకి కలిగేది కాదు. కొన్ని సందర్భంలో మతపర ఆచారాలు చేయడం ద్వారా మనము సంపాదించుకునేది కాదు. అది కేవలం నిత్య జీవం ఇవ్వగలిగిన దేవుని ద్వారా మాత్రమే పొందుకోగలం. అది కేవలం ఆ యొక్క దేవుడు ఇవ్వగలిగిన బహుమతి మాత్రమే. అది యేసుక్రీస్తులో మాత్రమే లభిస్తుంది. నా ప్రియమిత్రులారా, యేసుక్రీస్తు ఈరోజు సజీవంగా ఉన్నారు. ఆయన మీ హృదయం అనేటువంటి ఆ యొక్క తలుపు దగ్గర నిలబడి తలుపు తడుతున్నాడు. మీరు తలుపులు తెరిస్తే ఆయనను మీ యొక్క హృదయంలోకి ఆహ్వానించవచ్చు. ఆయన మీ యొక్క పాపాలను క్షమించడానికి, మీ యొక్క హృదయాన్ని గలిబిలతో కూడినటువంటి హృదయాన్ని స్వస్థపరచడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు. మీకు హృదయాన్ని స్వస్థపరిచి, మానసిక పరిస్థితిని స్వస్థపరిచి ఒక కొత్త జీవితంగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చూస్తే యోహాను సువార్త 14:6 యేసుక్రీస్తు ఈ విధంగా అన్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. రక్షణ లేదా మోక్షం అనే దానిని పొందడానికి మనకంటూ వేరే మార్గం లేదు.
నిత్యజీవం లేదా ఆ యొక్క పరలోకం అనేటువంటి ప్రదేశానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు ఒక్కడే మార్గం. ఈరోజు ఆయన తన దగ్గరకు రమ్మని మనలందరినీ ఆహ్వానిస్తున్నాడు. నాకు 17 సంవత్సరాల వయసులో ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప రక్షణే, ఆ యొక్క గొప్ప నూతన జీవితమే, ఆ యొక్క గొప్ప మార్పే ఈరోజు మీకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నేను ఆయనలో కనుగొన్న శాంతిని, ఆ యొక్క నిరీక్షణను, ప్రేమను అనుభవించగలడానికి ఈ యొక్క యేసుక్రీస్తే కారణం. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఇంతవరకు ఏమి చేసినా, ఏ రకమైనటువంటి వేరే కార్యకలాపాలు, తప్పుడు కార్యకలాపాలు మీరు చేసినా, ఈరోజు గనక ఈ యొక్క సాయంత్రకాల సమయంలో గనక మీరు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మీ యొక్క పాపాలను ఆయన దగ్గర ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆయన మీ యొక్క జీవితాలని బాగు చేసి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు యేసుక్రీస్తుని మీ హృదయంలోకి స్వీకరించాలని అనుకుంటే ఆయన ఇచ్చేటువంటి ఒక గొప్ప శక్తిని మీరు అనుభవించాలని కనుక మీరు అనుకుని ఇప్పుడు మీరు సిద్ధపడితే నాతో ఈ యొక్క చిన్న ప్రార్థనను చేయాలని నేను మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. కానీ ఒక విషయం, ఈ యొక్క ప్రార్థనే మిమ్మల్ని పరలోకం తీసుకువెళ్ళదు, కానీ దానితో పాటు ముందుగా మీ యొక్క హృదయంలో మీరు పాపం చేశారని, యేసుక్రీస్తు దానిని తీసివేస్తాడని నమ్మి ఆయన దగ్గరకు వచ్చి పాపాలను ఒప్పుకుంటే ఆయన మాత్రమే మీకు రక్షణ ఇవ్వగలిగినటువంటి ఒకే ఒక్క వ్యక్తి. ప్రార్థన చేయడానికి కనుక మీరు ఇష్టపడినట్లయితే దయచేసి కళ్ళు మూసుకొని నాతో ఈ విధంగా ప్రార్థించాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవ, సాయంత్రకాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. నేను పాపిని అని ఈ యొక్క మాటల ద్వారా తెలుసుకున్నాను. నా యొక్క గత జీవితం ఎంత రోతకరమైనటువంటి పరిస్థితిలో ఉందో నేను గ్రహించాను. అయినప్పటికీ అటువంటి పరిస్థితి నుంచి నన్ను బయట వేయడానికి మీరు మీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తుని యొక్క లోకంలోనికి పంపించారని నేను నమ్ముతున్నాను. నా పాపం కొరకే ఆయన సిలువపై తన యొక్క పవిత్ర రక్తాన్ని నా పాపం క్షమాపణ కొరకే ప్రోక్షించారని విశ్వసిస్తున్నాను. నా కొరకే ఆ యొక్క కలవరి సిలువలో చనిపోయి పాతిపెట్టబడి 3వ దినాన సజీవుడుగా లేచారని నేను నమ్ముతున్నాను. నేను నా పాపముల నుంచి వెనుదిరిగి నా హృదయంలోనికి ఆయనను ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన యేసుక్రీస్తు, మీరు నా జీవితంలోనికి రండి. నా జీవితానికి ఒక నాయకుడిగా ఉండి నా బ్రతుకును ముందుకు నడిపించండి. నన్ను మీ యొక్క కుమారుడుగాను కుమార్తెగాను స్వీకరిస్తున్నందుకు మీకు వందనాలు. మీరు అనుగ్రహించిన ఆ యొక్క రక్షణకై, మీరు ఇచ్చేటువంటి ఆ యొక్క కృపకై మీకు ధన్యవాదాలు. ఈ క్షణం నుంచే నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నాను. ఈ యొక్క చిన్న ప్రార్థనను మీరు అంగీకరించినందుకు ధన్యవాదాలు. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమెన్. మీరు ఈ ప్రార్థన ప్రార్థించినట్లయితే ఇప్పుడు మీ విషయంలో ఆ యొక్క పరలోకంలో దేవుని సన్నిధిలో దేవదూతలు కూడా సంతోషపడుతున్నారని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుని నమ్మినటువంటి ఆ యొక్క గొప్ప కుటుంబంలో మీరు కూడా సభ్యులుగా అయ్యారు. ఇప్పుడు యేసుక్రీస్తులో మీరు ఒక నూతన సృష్టిగా చేయబడ్డారు. మీరు ఈరోజు తీసుకున్న నిర్ణయం మాతో కూడా పంచుకోవచ్చు. ఇక నుంచి మీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఏ విధమైనటువంటి సహాయం కావాలన్నా ఆధ్యాత్మిక తోడ్పాటుకు, ప్రార్థన సహకారానికి మేము ఎల్లప్పుడూ కూడా సంసిద్ధంగా ఉన్నాం. మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఏ విధమైనటువంటి దేవుని పట్ల, వాక్యం పట్ల అవగాహన కావలసి ఉన్నా మేము మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం. కాబట్టి మీరు మమ్మల్ని కలుసుకోవడానికి ఈ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్, ఈమెయిల్ ద్వారా కూడా ప్రార్థన అవసరతలను మాతో పంచుకోవచ్చు. మరలా ఇదే రీతిగా మిమ్మల్ని కలుసుకునేంత వరకు దేవుడు మనకందరికీ తోడయండి, నడిపించునుగాక. ఆమేన్.